కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 16న ఫ్రాన్స్లో అట్టహాసంగా ప్రారంభమైంది. 76వ వార్షిక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 27 వరకు జరగనున్నాయి. ప్రతేడాది జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సినీతారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్పై వంపు సొంపులతో హొయలుపోతుంటారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేల రోజుకో వెరైటీ డ్రెస్సులో అందరినీ ఆకర్షిస్తోంది. ఎర్ర తివాచి మీద బ్యూటీ చేసే సందడిని కొందరు ఆస్వాదిస్తుంటే కొందరు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొదటి రోజు పింక్ టల్లే గౌన్ ధరించి, మెడలో ముసలి నక్లెస్, చెవులకు ముసలి రింగులు పెట్టుకుని అందంగా దర్శనమిచ్చింది. దీంతో బ్యూటీ ధరించిన ముసలి నెక్లెస్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంత పెద్ద వేడుకకు నకిలీ నెక్లెస్ పెట్టుకుని వెళ్లారా మేడం అంటూ ట్వీట్లు చేశారు. కొందరు సెలబ్రిటీలు విమర్శించారు కూడా. దీంతో ఆమె టీం దీని ధర చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఊర్వశి ధరించిన నెక్లెస్ ఫేక్ కాదు, దాని ధర 276 కోట్ల దాకా ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలుపుతుంది అని పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు రెండింటికి చిహ్నంగా దానిని వేసుకున్నట్లు చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో ఈ విషయాన్ని నమ్మకుండా సెటైర్లు పేలుస్తున్నారు. అంత సీన్ లేదు, ఆ నెక్లెస్ అంత ధర ఉంటుందా, జోక్ బాగుంది అని కామెంట్లు పెడుతున్నారు. ఆ నెక్లెస్ ఒరిజినల్ కాదని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఊర్వశి వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి ఆడిపాడింది. ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్లోనూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది. మొత్తానికి కేన్స్ ఈవెంట్లో తొలి రోజు నుంచి అదిరిపోయే అవుట్ఫిట్స్తో హెడ్లైన్స్లో నిలుస్తోంది బ్యూటీ.